అందరికీ నమస్కారం. తెలుగులో సెకండ్ పార్ట్ కళాతీత వ్యక్తుల గురించి ఇప్పుడు చూద్దాం. ఆ రోజు ఆదివారం ప్రకాశం ఆసుపత్రికి వెళ్ళాలి. ఇంద్ర సరదాగా గడపాలని అనుకుంది. చేతిలో చిల్లి గవ్వలేదు, చిరాగ్గా ఉంది. ఎదురుగా ఉన్న కళ్యాణి నివసించిన గదిలో ఖాళీగా కనిపించింది. ఆ గదిలో కృష్ణమూర్తి ఉండేలా చేస్తే ఎంత లాభమో అనుకుంది. అనుకున్నట్టే అతడు వచ్చాడు. తన ప్లాన్కు ఉపోద్ఘాతంలా లాడ్జీల గురించి, అందులో ఉండే సౌకర్యాల గురించి ఉపన్యాసం ఇచ్చింది. తర్వాత ఆ గదిలో కృష్ణమూర్తిని చేరమంటూ సూచించింది. ఆనందరావు కూడా బలవంతం చేశాడు. 4 రోజుల్లో కళ్యాణి వస్తే నేనేమైపోవాలి అంటూ కృష్ణమూర్తి సందేహించాడు. కళ్యాణి ఖాళీ చేసిపోయిందని ఇంద్ర బదులిచ్చింది. ఎందుకు అంటూ కృష్ణమూర్తి ప్రశ్నించాడు. ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. ఇంద్ర సరిగ్గా జవాబు చెప్పలేకపోయింది. కృష్ణమూర్తికి కోపం వచ్చింది. తండ్రి మరణించడం వల్ల మనసు విరిగిపోయిందని, ఎవరినో ఆశ్రయిస్తే ఆమెను చేరదీసి ఉంటారని ఆనందరావు వివరణ ఇచ్చాడు. తండ్రి మరణించిన స్థితిలో కళ్యాణిని బయటకు పంపినందుకు కృష్ణమూర్తి ఇందిరను కోప్పడ్డాడు. ఆ సమయంలో ఇందిర ఆనందరావు చెప్పిన మాటలు కృష్ణమూర్తికి నమ్మబుద్ధి కాలేదు. అతడు కళ్యాణి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అతనికి, ఇందిరకు, కళ్యాణికి మధ్య గల తేడా తేటతెల్లమైంది. అతని కోపాన్ని అర్థం చేసుకున్న ఇందిర టీ తెస్తానంటూ లేచి వెళ్ళిపోయింది. వేరే చోటకి భోజనానికి వెళ్ళాలి అంటూ కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తికి దారిలో ప్రకాశం ఎదురయ్యాడు. కళ్యాణి గది ఖాళీ చేయడంలో ప్రకాశం పాత్ర తెలుసుకోదలిచిన కృష్ణమూర్తి ప్రకాశాన్ని కళ్యాణి గురించి ప్రశ్నించాడు. అతడు సరైన సమాధానం చెప్పలేదు. కళ్యాణి ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే తనకు తెలియదని భయంగా కంగారుగా ప్రకాశం బదులిచ్చాడు. కళ్యాణి వెళ్ళిపోవడంలో ఇందిర ఆనందరావులతో పాటు ప్రకాశం పాత్ర కూడా ఉందని కృష్ణమూర్తికి అర్థమైంది. ప్రకాశం ఇంటికి వెళ్ళాడు. ఇందిర భోజనం వడ్డిస్తే తిన్నాడు. తాను ఇందిర చేతిలో కీలుబొమ్మలా మారటం ప్రకాశానికి బాధ కలిగించింది. అతని బాధకు ఇందిర కారణం చెప్పమంటూ ప్రశ్నిస్తే తన మామ తనకు డబ్బు పంపను అని కబురు చేశాడని, అప్పు చేసి చదువుకోమన్నాడని ప్రకాశం విచారంగా చెప్పాడు. ఉన్న భూమి అమ్మి చదువుకోవాల్సిందని గాను, ఆస్తి లెక్కలు తేల్చుకోవాల్సిందని గాను ఇందిర సలహా ఇస్తుంది. అలా చేస్తే తన మామయ్య తన అమ్మను బయటకు తరిమివేస్తాడని, అమ్మ ఏడుస్తుందని అంటాడు ప్రకాశం. అతని సమాధానం విని కోపించిన ఇందిర వెళ్ళిపోయింది. కళ్యాణి అయితే బాధతో ఉన్న తనను ఇందిరలా వదిలి వెళ్ళిపోదని ప్రకాశం అనుకున్నాడు. తాను ఇందిరకు లొంగడం అతనికే తప్పు అనిపించింది. తనను కళ్యాణికి దూరం చేసింది ఇందిరేనని అనుకున్నాడు. తాను కనీసం కళ్యాణికి ఉత్తరం రాసి ఉంటే బాగుండేదని అనుకున్నాడు. చివరికి తాను విధి చేతిలో కీలుబొమ్మలని, నిమిత్త మాత్రడని సమాధానం చెప్పుకున్నాడు. ఇందిర నిద్రపోతున్న లేపి బీచ్కి వెళ్దామని బలవంతం చేసింది ప్రకాశాన్ని. ప్రకాశం కాదనలేకపోయాడు. బీచ్లో ఇందిర కృష్ణమూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రకాశం మీద చేతులు వేసింది. అతడు వివశుడయ్యాడు. రేపు మేము అమ్మయ్యతో తేల్చుకో అంటూ రెచ్చగొట్టింది. ప్రకాశం తనకు భయమని అన్నాడు. నా దగ్గరికి తీసుకురా, నేను అడుగుతా అని భరోసా ఇచ్చింది. రేపు తానే వస్తానన్నాడు అని చెప్పాడు ప్రకాశం. దూరంగా నిజంగానే అతని మామయ్య కనిపించాడు. ప్రకాశం భయపడ్డాడు. తప్పనిసరి అవడం వల్ల ప్రకాశం ఇందిరతో మామయ్య ముందుకు ఇంటికి వెళ్ళిపోయాడు. మామయ్య ముందుగా ఇంటికి వెళ్ళిపోయారు. వసుంధరకు కష్టాలు తెలియవు. ఆమె తండ్రి బాగా సంపాదించాడు. ఆమెకు 4 అన్నయ్యలు. అల్లారు ముద్దుగా పెరిగింది. అన్నయ్యలు ఉద్యోగాలు చేస్తున్నారు. చివరి అన్నయ్య చదువుతున్నాడు. అన్నయ్యలతో పాటు వదినలు కూడా వసుంధరను ప్రేమగా చూస్తారు. డబ్బు సమస్య అనేది ఆమెకు తెలియదు. కళ్యాణి అహర్నిశలు బాధపడడం కంటే ఏదైనా నిర్ణయించుకోవడం మంచిదని వసుంధర కళ్యాణికి సూచించింది. తండ్రి మరణం తనను సగం చంపితే ప్రకాశం మిగిలిన సగం చంపాడని, తండ్రితో చనిపోవాలనుకుంటే మున్సబు రామీనాయుడు తనను బ్రతికించాడని కళ్యాణి చెబుతుంది. ప్రకాశం వదిలి వెళ్ళడమే మంచిదని వసుంధర అంటుంది. కలికాలంలో ధర్మబద్ధంగా బతికిన తన తండ్రి అప్పుడు పాలైపోవడం, రావణుడు వంటి తన తాత డబ్బు సంపాదించడం విచిత్రమని కళ్యాణి అంటుంది. తన ఇల్లు అమ్మితే ఆ సొమ్ము బాకీలకు సరిపోతుందని, తనకేమీ మిగులదని కళ్యాణి వివరిస్తుంది. కృష్ణమూర్తి విలాస పురుషుడని, అలాంటి వారితో స్నేహం పరిచయం మంచివి కావని కళ్యాణి వసుంధరకు హితవు చెప్పింది. ముందు రోజు ప్రకాశం మేనమామ శేషావతారం కృష్ణమూర్తిని కలిసి అనేక రకాలుగా దుర్భాషలాడాడు. అతని మాటలు ప్రకారం కృష్ణమూర్తి కళ్యాణిని తెచ్చి ప్రకాశానికి పరిచయం చేశాడు. ఆ అమ్మాయి కృష్ణమూర్తిని మర్చిపోయి ప్రకాశం వలలో పడింది. ఆ సంగతి గ్రహించి ఆనందరావు
కళ్యాణిని ఇంటి నుంచి తరమవేశాడు. ఆ కోపంతో కృష్ణమూర్తి ప్రకాశాన్ని గురించి శేషావతారానికి ఉత్తరాలు వ్రాశాడు. ఇవన్నీ విని ఆ రాత్రి కృష్ణమూర్తి నిద్రపోలేదు. శేషావతారం తనని నిందించడానికి ఆనందరావు కారణమని కృష్ణమూర్తి గ్రహించాడు. ఆనందరావు అంటే అతనికి అసహ్యం వేసింది. ప్రకాశంతో మాట్లాడదామని ప్రయత్నించాడు, కానీ అతడు దొరకలేదు. బస్సు స్టాప్లో కళ్యాణి వసుంధర కనిపించారు. కళ్యాణి అతనిని వసుంధరకు పరిచయం చేసింది. మరునాడు వారింటికి వస్తానని అడ్రస్ తీసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇందిర కృష్ణమూర్తి కలుసుకున్నారు. కళ్యాణి మీద పుకార్లు ఎందుకు పుట్టించావంటూ కృష్ణమూర్తి ఇందిరను ప్రశ్నించాడు. ఆమె అనేక విషయాలు తన ప్రమేయం లేకుండా జరిగాయని, తన దురదృష్టానికి తన తండ్రే కారణమని, తనను తన తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు హింస పెడుతుంటాడని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది. ప్రకాశం కళ్యాణి మధ్య కొంత కథ నడిచింది. కథలో అల్లింది. ఆమె చెప్పిన మాటలు, ఆమె నటన అతనికి వెగటు కలిగించాయి. ఇందిర చాతుర్యమైన మాటలు తలుచుకుంటే కృష్ణమూర్తికి భయం వేసింది. ఇందిరను గురించి కళ్యాణి గురించి సమీక్షించుకున్నాడు. వసుంధర ఇంటికి వెళ్ళి చూస్తే అరుగు మీద వసుంధర, కళ్యాణితో పాటు రామేనాయుడు కూడా కూర్చుని ఉన్నారు. అతనిని చూసిన కృష్ణమూర్తికి అడుగు ముందుకు పడలేదు. వసుంధర ఆహ్వానంతో వెళ్ళి కూర్చీలో కూర్చున్నాడు. ప్రకాశం మేనమామది నిడదవోలుకు దగ్గరలో ఉన్న వేలవెన్ను గ్రామం. అతను నల్లగా ఉంటాడు. అతనికి డబ్బే దైవం. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. చెల్లెల ఆస్తికి యాజమాన్యం వహించి దాన్ని కరిగించాడు. అందులో కొంత ప్రకాశం చదువు కోసం, మిగతాది రాజమండ్రిలో తాను కట్టించి ఇంటి కోసం ఖర్చు చేశాడు. ఇల్లు పూర్తయింది, కానీ 5000 అప్పు మిగిలింది. ప్రకాశానికి పెండ్లి చేసి వచ్చే కట్నంతో ఆ అప్పు తీర్చుకోవాలని శేషావతారం ఆలోచన. సంబంధాలు చూస్తున్నారు. ప్రకాశంతో తగాదా పడే జగన్నాథం శేషావతారానికి ఉత్తరాలు వ్రాశాడు. శేషావతారం విశాఖపట్నం వెళ్ళి జగన్నాథాన్ని కలిశాడు. ప్రకాశం ఆడపిల్లలతో తిరుగుతున్నట్లు శేషావతారం గ్రహించాడు. శేషావతారం ప్రకాశాన్ని చూచి రౌద్రాకారం దాల్చాడు. చీవాట్లు పెట్టాడు. మామయ్య అంటే చిన్నప్పటి నుంచి భయపడే ప్రకాశం నోరు మెదపలేదు. శేషావతారం ప్రకాశం ఇంటికి వెళ్ళి పులిలా గాండ్రించాడు. పోలీసులకు పట్టిస్తానని, ఉద్యోగం ఊడగొట్టిస్తానని ఇందిరను ఆనందరావును హడలు కొట్టాడు. ఇందిర బెదిరిపోయింది. ఆనందరావు తాను ప్రకాశాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు శేషావతారంతో లౌక్యంగా చెప్పాడు. ఇందిర కళ్యాణంలో ఎవరు ధనవంతులైతే వారిని ప్రకాశానికి ఇచ్చి చేయాలని శేషావతారం అనుకున్నాడు. కళ్యాణి పేద పిల్లాన్ని తెలుసుకుని ఆమె లాభం లేదనుకున్నాడు. కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి నానా హంగామా చేశాడు. అందరితో మాట్లాడిన తర్వాత తన మేనల్లుడు తన చేయి దాటిపోలేదని గ్రహించాడు. తన ఇష్ట ప్రకారం అతనికి పెండ్లు చేయవచ్చని అనుకున్నాడు. ప్రకాశాన్ని తన వెంట రమ్మని హెచ్చరించి మిగతా విషయాలు చూచుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. ఇందిరను వదలలేకపోయాడు ప్రకాశం. మేనమామను ఎదిరించమని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనమని ఇందిర ప్రకాశానికి నూరు పోసింది. అలాగేనంటూ ప్రకాశం మేనమామతో సొంత గ్రామం వచ్చాడు. రైలులోనే శేషావతారం తిట్లదండకం ఎత్తుకున్నాడు. ప్రయోజకత్వం అంటే డబ్బు. డబ్బు లేని ఆడపిల్లలతో కులకడం కాదని, డబ్బున్న అమ్మాయిని వివాహం చేసుకోమని హితవు చెప్పాడు. పెండ్లి విషయంలో కూడా నా ఇష్టాయిష్టాలకు విలువలేదా అని ప్రశ్నించాడు ప్రకాశం. పెండ్లి విషయంలో తన ఇష్టం తప్ప ప్రకాశానికి స్వేచ్ఛ లేదని శేషావతారం తేల్చి చెప్పాడు. వేలవెన్నులో మేనమామ ఇంట్లో ఉన్న ప్రకాశానికి ఈ విషయాలన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి. రాజమండ్రి వెళ్ళి అమ్మాయిని చూచి వద్దామని శేషావతారం అంటే ప్రకాశం రాను అన్నాడు. తన మాట వినకపోతే తాను అతని చదువు కోసం చేసిన అప్పు తీర్చవలసిందేనని, పెండ్లి అయ్యే వరకు గడపటానికి వీలు లేదని శేషావతారం స్పష్టంగా చెప్పాడు. ప్రకాశానికి శేషావతారాన్ని చూస్తే భయం వేసింది. ఇందిర చెప్పిన మాటల్ని మర్చిపోయాడు. మామయ్యను ఎదిరించలేక పెండ్లి చూపులకు రాజమండ్రి వెళ్ళాలని, అటు నుంచి వాళ్ళతేరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన మేనల్లుడు చవటాన్ని అతనితో ఎలాంటి పని అయినా చేయించవచ్చని శేషావతారం గ్రహించాడు. అతనికి ప్రకాశాన్ని చూస్తే అసహ్యం, జాలితో పాటు తృప్తి కూడా పొందాడు. కృష్ణమూర్తికి వసుంధర ఇంట్లో రామినాయుడిని చూసిన వెంటనే భయం కలిగింది. కృష్ణమూర్తి బిఏ చదివే రోజుల్లో సింహాచలం వెళ్ళి అక్కడ అమ్మాయిల విషయంలో కొంతమందితో గొడవపడ్డాడు. అంతలో రామినాయుడు వచ్చి కృష్ణమూర్తి చెంపలు పగలగొట్టాడు. ఆ సంఘటన గుర్తుకు వస్తే రామినాయుడు ఏమని అనుకుంటాడోనని కృష్ణమూర్తి అనుకున్నాడు. రామినాయుడికి ఆ సంఘటన గుర్తుకు రాలేదు. ఆయన కళ్యాణి కష్టాల గురించి చెప్పి బాగా చదువుకోమని కృష్ణమూర్తికి హితవు చెప్పాడు. సాయంత్రం వెళ్తానంటూ రామేనాయుడు పైకి లేచి కళ్యాణిని లోపలికి పిలిచి ఇంటిని అమ్మివేశానని, బాకీలు తీర్చానని, ఏమీ మిగలకపోగా తన బాకీ మిగిలి ఉందని, తన అప్పు తీర్చకపోయినా పర్వాలేదని అంటూ 1000 రూపాయలు కళ్యాణికి ఇవ్వబోయాడు. ఆమె తీసుకోలేదు. అతడు ఆ డబ్బును వసుంధరకు ఇచ్చి తాను బయటకు వెళ్ళి వస్తానని చెప్పి పనుల మీద వెళ్ళిపోయాడు.
కృష్ణమూర్తి మెడికల్ సర్టిఫికేట్ తెస్తానని ప్రొఫెసర్తో మాట్లాడి కళ్యాణి చదువు ఆగిపోకుండా చూస్తానని, సాయంత్రం కలుస్తానని వెళ్ళిపోయాడు. చక్రవర్తి మంచి డాక్టర్. చిన్నప్పుడే పెంపకానికి వెళ్ళాడు. అతన్ని పెంచుకున్న వితంతువుది జలగ ప్రేమ. అది భరించలేక చదువు కోసం చక్రవర్తి మద్రాసు పారిపోయాడు. పెంపుడు తల్లి అప్పుడు కానీ అతని చదువును అంగీకరించలేదు. చదువుకు పెళ్లితో ముడివేసి వెంటనే పెళ్లి చేసింది. పెంపుడు తల్లికి చక్రవర్తి భార్య ఆయుధమైంది. చక్రవర్తి అంటే అతని భార్యకు ఈర్ష, అనుమానం. అతని జీవితాన్ని ఆమె నరకంగా మార్చింది. ఆరోగ్యం చెడగొట్టుకుని మంచమెక్కి కన్ను మూసింది. పెంపుడు తల్లి స్వగ్రామం వెళ్ళిపోయింది. చక్రవర్తి ఒంటరివాడయ్యాడు. అతనికి వైవాహిక జీవితం వెగటు కలిగించింది. వైజాగ్లో ప్రాక్టీస్ పెట్టుకుని రోగులకు సేవ చేస్తూ బ్రతికే చక్రవర్తికి సమస్యలు పట్టించుకోకుండా అవినీతికి అతీతంగా బ్రతికే కృష్ణమూర్తి అంటే చాలా ఇష్టం. కృష్ణమూర్తిని కళ్యాణి ఆకర్షించింది. అతడు ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అతని సహాయాన్ని కళ్యాణి నిరాకరిస్తున్నది. కళ్యాణి తమ ఇంట్లో ఉండడం వసుంధర పిన్నికి ఇష్టం లేదని, ఆమె అసంతృప్తిగా ఉందని గమనించింది. తన అన్నయ్య కూడా సున్నితంగా మందలిస్తూ కళ్యాణిని దూరంగా పంపమంటూ ఉత్తరం రాయడంలో వెనుక ఉన్న శక్తి పిన్నియేనని వసుంధర గుర్తించింది. తాను కళ్యాణి కోసం తన వాళ్ళందరినీ దూరం చేసుకోలేనని ఆమెకు తెలుసు. అందుకే కృష్ణమూర్తి సహాయాన్ని అందుకోమని వసుంధర కళ్యాణికి సూచన చేసింది. కానీ కళ్యాణి నిరాకరించింది. కృష్ణమూర్తి చక్రవర్తి వద్దకు వచ్చినప్పుడు చక్రవర్తి అతని కళ్యాణి నిర్ణయాన్ని తెలియజేశాడు. అలాగైతే కళ్యాణిని ఏం చేద్దామంటూ కృష్ణమూర్తి అడిగి చక్రవర్తిని నిలదీశాడు. తానేమి చేయలేనని చక్రవర్తి చేతులెత్తేశాడు. తనకు కళ్యాణిని చూస్తే అభిమానమని, స్నేహితుడితో కళ్యాణిని ఓదార్చడం తప్ప తన మనస్సులో మరే ఉద్దేశం లేదని చక్రవర్తి చెబితే, కళ్యాణికి బ్రతుకు తెరవు కల్పించాలనే ఆలోచన తప్ప తన మనసులో వేరే ఉద్దేశాలు లేవని కృష్ణమూర్తి అన్నాడు. కృష్ణమూర్తి వెళ్ళిన తర్వాత కళ్యాణి మీద తనకున్న అభిప్రాయాన్ని చక్రవర్తి సమీక్షించుకున్నాడు. అతనికి కళ్యాణి మీద సానుభూతితో పాటు ప్రేమ ఉందని అతనికి అర్థమైంది. తన ఆలోచన తప్పని, కళ్యాణి విషయం వదిలివేయాలి అని చక్రవర్తి నిర్ణయించుకున్నాడు. కళ్యాణి గొడవల వల్ల చదువును నిర్లక్ష్యం చేసిన వసుంధర పరీక్షలు దగ్గర పడడంతో తన ధ్యాసను చదువు మీదకు మళ్లించింది. మరునాడు సంక్రాంతి. పిన్ని వసుంధరను నిద్రలేపి పండుగ పూట కళ్యాణికి భోజనానికి పిలవమంటూ గొడవ చేసింది. అలాగే పిలుస్తానంది వసుంధర. కళ్యాణి తన ఇల్లు విడిచి వెళ్ళడానికి కారణమైన పిన్ని అదేమీ తనకు తెలియనట్లు కళ్యాణిని భోజనానికి పిలవని చెప్పడం వసుంధరకు ఆశ్చర్యం కలిగించింది. మనుషులు ఇలా ఉంటారు కాబోలు అనుకుంది వసుంధర. వారం రోజుల క్రితమే కళ్యాణి తన బంధువుల ఇంట్లో గది అద్దెకు తీసుకుని వసుంధర ఇంటి నుండి వెళ్ళిపోయింది. కళ్యాణి వచ్చిన కొత్తలో వసుంధర పిన్ని అభ్యంతరం చూపలేదు. కానీ రామీనాయుడు మరణం, ఆ తర్వాత కృష్ణమూర్తి, చక్రవర్తి రాకపోకలు ఆమెకు కష్టం కలిగించాయి. తన అయిష్టాన్ని అన్యాపదేశంగా ఆమె సూచించింది. పరిస్థితిని అర్థం చేసుకున్న కళ్యాణి ఇంటి నుంచి వెళతాను అంటే వసుంధర కదలలేకపోయింది. స్నానం చేసి బయలుదేరుతుంటే కృష్ణమూర్తి వచ్చాడు. వసుంధర కృష్ణమూర్తి కాసేపు మాట్లాడుకున్నారు. కృష్ణమూర్తి ప్రవర్తన, మాలిన్యం లేని అతని మనసు వసుంధరను లోబర్చుకున్నాయి. కృష్ణమూర్తి కాసేపు మాట్లాడి బయలుదేరితే అతనితో పాటు వసుంధర కూడా కళ్యాణి ఇంటికి బయలుదేరింది. ఇద్దరూ కళ్యాణి ఇంటికి వెళ్ళారు. వసుంధర పండుగ నాడు తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. పండుగ నాడు ఇంటి వాళ్ళు ఆహ్వానించి ఉండడం వల్ల ఆ రోజు రాలేనని, మరొక రోజు ఆహ్వానం లేకపోయినా వస్తానని కళ్యాణి చెప్పింది. వసుంధరకు బాధ కలిగిన కళ్యాణి మాటకు సరైనంది. వసుంధరను ఇంటి వద్ద దించి కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. సంక్రాంతి పండుగ సాదాగా గడిచిపోయింది. జనవరి 17వ తేదీ కళ్యాణి పుట్టినరోజు. ఆ రోజుతో 20 సంవత్సరాలు నిండిన కళ్యాణి ఆ రోజు నుండి స్వయం కృషితో నిలబడాలి అనుకుంది. ఇతరుల సాయాన్ని తీసుకోకూడదని అనుకున్నది. ట్యూషన్ని చెప్పాలని, చిన్న ఉద్యోగం ఏదైనా సంపాదించుకోవాలని అంతకుముందు అనుకున్న కళ్యాణి ట్యూషన్లు ఏర్పాటు చేసుకుంది. అందుకే వేరే ఇంటిని అద్దెకు తీసుకుని వసుంధర ఇంటి నుంచి బయటకు వచ్చింది. కళ్యాణి పుట్టినరోజని తెలిసి ఇంటావిడ చీర జాకెట్టు పెట్టింది. ఆ రోజు వసుంధరను కలవడానికి బయలుదేరిన కళ్యాణికి దారిలో చక్రవర్తి కనిపించాడు. ఆమెను పుట్టినరోజని తెలుసుకున్న చక్రవర్తి ఆమెకు బహుమతులు కొన్నాడు. కళ్యాణి వాటిని నిరాకరించింది. కళ్యాణి చక్రవర్తులతో పాటు అతని ఇంటికి వెళ్ళింది. చక్రవర్తి తన గురించిన విశేషాలు చెప్పుకున్నాడు. వసుంధర పెద్దన్నయ్య వచ్చినప్పుడు పిన్ని అతనితో ఏదో చెప్పడం, ఆయన సున్నితంగా గౌరవ వంశానికి చెందిన యువతి ఎలా ఉండాలో తెలపడం, విలువలేని స్నేహాల వలన వచ్చే అనర్థాలను గురించి చెప్పడం వసుంధర మనసుల్లోకి వచ్చాయి. తాను తన అన్నయ్యకు ఇష్టం లేని పనులు దాదాపు చేయలేదు అనుకుంది.
అన్నయ్య మాటల వలననే కళ్యాణి ఇల్లు తీసుకున్న వసుంధర మాట్లాడలేదు. తాను కృష్ణమూర్తితో చనువుగా ఉంటున్నట్లు పిన్ని చెప్పడం వల్ల అన్నయ్య అలా అని ఉంటాడని వసుంధర భావించింది. ఇంతమంది కాదంటున్నారు కాబట్టి తనకు కృష్ణమూర్తి మీద అభిమానం పెరుగుతున్నదా అని వసుంధర అనుమానించింది. పిన్ని అన్నయ్య తన మాటలతో రెచ్చగొడుతున్నట్లు వసుంధర నిర్ణయించుకుంది. వసుంధర తనకు దగ్గరవుతున్నదనే భావన కృష్ణమూర్తికి లేదు. సినిమాకు వెళదామని వసుంధర అడిగితే కాసేపు బీచ్లో కూర్చుందామని కృష్ణమూర్తి ఆమెను బీచ్కు తీసుకెళ్లాడు. తన చుట్టూ సాంప్రదాయాల దడి బిగించడం ఆమె సహించలేకపోయింది. ఆమె ప్రవర్తన కృష్ణమూర్తికి వింతగా అనిపించింది. తనకు కళ్యాణి అన్న, వసుంధర అన్న గౌరవం, భయం ఉన్నాయని ఇంద్రుని గురించి అడగవద్దని కృష్ణమూర్తి వసుంధరతో అన్నాడు. అతని మంచితనాన్ని వసుంధర మెచ్చుకుంది. అప్రయత్నంగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఆలస్యం చేయకుండా ఇంటికి వెళదామన్నాడు. అవసరం వస్తే తప్పకుండా సహాయం చేస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. ఇద్దరూ డాక్టర్ ఇంటికి వెళదామనుకున్నారు. ఇద్దరు డాక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. లోపలికి వెళ్ళిన వారికి కళ్యాణి కనిపించింది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తాను వసుంధర ఇంటికి బయలుదేరినట్లు కళ్యాణి చెప్పింది. ఆ రోజు కళ్యాణి పుట్టినరోజని డాక్టర్ వసుంధర కృష్ణమూర్తికి చెప్పాడు. చక్రవర్తి కళ్యాణిని వసుంధరను తన కారులో వసుంధర ఇంటి వద్ద దింపాడు. వసుంధర పిన్ని విసుక్కుంటూ తలుపు తీసింది. పిన్నిని వంట చేయమని చెప్పి వసుంధర స్నానానికి వెళ్ళింది. పిన్ని వచ్చి కళ్యాణిని పలకరించింది. పండగ రోజు పిలిచినా రాని దానివి ఈరోజు ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. నీలాంటి దానికి ఎక్కడైనా బాగుంటుందంటూ దెబ్బపడిచింది. తన పుట్టినరోజు అలాంటి మాటలు సహించలేక కళ్యాణి వెళ్ళిపోతానంటూ కేకేసి వసుంధరతో చెప్పి బయటకు నడిచింది. వసుంధర స్నానం చేసి వచ్చేలోపు కళ్యాణి వెళ్ళిపోవడం వెనుక పిన్ని హస్తం ఉందని ఆమె అనుకున్నది. పిన్నిని గట్టిగా మందలించింది. కళ్యాణి ఆ రాత్రి ఏమవుతుందో అని భయపడుతూ కూలబడిపోయింది. కళ్యాణి నేరుగా చక్రవర్తి ఇంటికి వెళ్ళింది. ఆమెని చూచి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందని ప్రశ్నించాడు. కళ్యాణి చక్రవర్తి ఒడిలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. చక్రవర్తి ఆమెను ఓదార్చాడు. డాక్టర్ ఇంటి నుంచి బయలుదేరిన కృష్ణమూర్తికి వసుంధర ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఇంతలో ఎదురుగా ఇంద్ర వచ్చింది. ఇంటి దాకా దిగబెట్టి వెళ్ళమని అడిగింది. ఆమె బలవంతం చేయడంతో కాదనలేక ఇంటి దాకా వెళ్ళాడు. ఆనందరావు ఎక్కడికి వెళ్ళాడని ప్రశ్నిస్తే పెళ్లి కొడుకును వెతకడానికి ఊరెళ్ళాడంటూ ఇంద్ర కృష్ణమూర్తిని లోపలికి తీసుకువెళ్ళింది. ఇద్దరు ప్రేమ త్యాగం ఆకలి గురించి మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. ఇంద్ర కోరికపై కృష్ణమూర్తి ఆ రాత్రి అక్కడే ఉండడానికి అంగీకరించాడు. వసుంధర కృష్ణమూర్తి కలిసి తిరగడం తనకు తెలుసునని, ప్రకాశం రాజమండ్రిలో వివాహం చేసుకోబోతున్నాడని, ప్రకాశం వచ్చి ప్రాధాయపడిన తను అతన్ని నిరాకరించిందని ఇందిర చెప్పింది. ఇందిర ఆనందరావు మనుషులను వాడుకునే రకమని కృష్ణమూర్తి అన్నాడు. తనకు జీవించడం తప్ప మిగిలిన సంగతులు పట్టవని, మూర్ఖంగా బ్రతకడం తనకు అసహ్యమని ఇందిర తన గురించి చెప్పి తన తండ్రి గురించి తన గతం గురించి వివరించింది. ఆనందరావు మెట్రిక్ పాస్ అయి తండ్రి చనిపోయిన తర్వాత తాలూకు ఆఫీసాలో గుమస్తా అయ్యాడు. పెండ్లి అయిన తర్వాత వరుసగా కానుకలు, పుట్టిన పిల్లలు గిట్టడం మొదలైన వాటితో అతనికి జీతం చాలేది కాదు. క్రమంగా పెద్దవాళ్లతో పరిచయాలు అయ్యాడు. కలెక్టర్ ఆఫీస్కి మారాడు. దొరల్లాగా ఉందామనుకున్నాడు. ఒక సానిని చేరతీశాడు. డబ్బు కోసం తప్పుదారిలో పడ్డాడు. ఉద్యోగం ఊడింది. రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. అప్పుడే కూతురిని కని భార్య చనిపోయింది. ఇంట్లో వాళ్ళంతా క్రమంగా చనిపోయారు. అతని ఉద్యోగం ఊడి జైలు పాలయ్యాడు. ఇందిర చదువుకుని ఉద్యోగం సంపాదించింది. హాయిగా సదుపాయంగా బ్రతకడం నేర్చుకుంది. ఇందిర చెప్పిన ఈ కథను విని కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. తను అవసరంగా ఆమెను బాధ పెట్టానంటూ కృష్ణమూర్తి బాధపడ్డాడు. ఆమె అతనిని దగ్గరగా లాక్కున్నది. హాయిగా బ్రతకడం నేర్చుకోమని చెప్పింది. అతడు ఆమె ఆకర్షణకి లొంగిపోయాడు. వీకోజామున ఇందిర తన చేతులను తప్పిస్తూ ఉంటే మెలకువ వచ్చింది. ప్రొద్దుటే ఆనందరావు గురించి మరలా ప్రశ్నించాడు కృష్ణమూర్తి. భోగి పండుగ నాడు స్నేహితులతో తాగుతుంటే అరెస్టు చేసి జైల్లో పెట్టారని, 3 నెలలు శిక్ష పడవచ్చని ఇందిర చెప్పింది. ఆమె నిర్లిప్త స్వభావానికి కృష్ణమూర్తి అవాక్కు అయ్యాడు. ఇందిర ఆఫీస్కు బయలుదేరింది. ఆ రోజు సెలవు పెట్టమని, అనేక విషయాలు చర్చించాలని కృష్ణమూర్తి అంటే సాయంత్రం కలుద్దామని ఇందిర అతన్ని ఒప్పించింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. సాయంకాలం కలుసుకుందాం అనుకుంటూ ఆసుపత్రిలో పరధ్యానంగా ఉన్న చక్రవర్తి వద్దకు వసుంధర వచ్చింది. కళ్యాణి రాత్రి తన ఇంటికి వచ్చిందని, తెల్లవారం దాకా అక్కడే ఉందని, తాను క్షేమంగా ఉన్నట్లు నీకు తెలియజేయమందని చక్రవర్తి వసుంధరతో అన్నాడు. తాను చక్రవర్తితో కృష్ణమూర్తితో చనువుగా ఉండడం చూసి పిన్ని సహించలేకపోయిందని,
ఆమె ఈ గొడవకు కారణమని, ఈ కారణంగా తన చదువు కుంటుపడుతుందని వసుంధర చక్రవర్తికి చెప్పింది. ఒక్కసారి కృష్ణమూర్తితో మాట్లాడాలని అతన్ని పిలిపించమని చెప్పి వసుంధర వెళ్ళిపోయింది. చక్రవర్తి కృష్ణమూర్తి రూముకు వెళ్ళాడు. అతడు తన స్వగ్రామానికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. డాక్టర్ తనతో రమ్మంటే కృష్ణమూర్తి అంగీకరించలేదు. అతడు ఏదో నిశ్చయానికి వచ్చి ఉంటాడని డాక్టర్ నిర్ణయించుకున్నాడు. కళ్యాణి ట్యూషన్ని ముగించుకుని వచ్చింది. ఇంటాయన వచ్చి ఆమెకు టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చూస్తున్నానని, తప్పకుండా వస్తుందని చెప్పాడు. ఆమెకు రాత్రి పిన్ని అన్న మాటలు చెవుల్లో గింగురమంటున్నాయి. ఆ పిన్ని ప్రవర్తన వల్ల తనకు పునర్జన్మ లభించింది. తాను ఇంకా లోకానికి భయపడవలసిన అవసరం లేదు. ఇలా ఆలోచించుకుంటూ సాయంత్రం దాకా గడిపిన కళ్యాణి లేచి డాక్టర్ ఇంటికి బయలుదేరింది. దారిలో ప్రకాశం కనిపించి క్షమించమంటూ పలకరించిన కళ్యాణి అతనితో మాట్లాడటం ఇష్టం లేనట్లుగా ప్రవర్తించింది. కళ్యాణి వెళ్లే సమయానికి డాక్టర్ కృష్ణమూర్తిని బస్సు ఎక్కించడానికి వెళ్ళాడు. అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కళ్యాణి. బస్టాండ్లో ఎంత చెప్పినా కృష్ణమూర్తి వసుంధరతో మాట్లాడటానికి అంగీకరించలేదు. తాను ఈ జీవితంలో ఆమె ముఖం చూడలేనని, ఇంద్రుని తప్ప ఇతరులను వివాహం చేసుకోనని, వక్రంగా ఆలోచించలేనని కృష్ణమూర్తి చక్రవర్తితో నిక్కచ్చిగా చెప్పి బస్సు ఎక్కాడు. కళ్యాణి చక్రవర్తి కారులో ప్రయాణం చేస్తున్నారు. కళ్యాణి అలసిపోయినట్టు వెనక్కి వాలి పడుకుంది. తెల్లవారేలోపు నెల్లూరు వెళ్ళాలని చక్రవర్తి ఆలోచన. కృష్ణమూర్తి ఇందిర ఎక్కడ ఉంటారని కళ్యాణి అడిగితే నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ ఉంటారని చక్రవర్తి బదులిచ్చాడు. ఇందిరలో వచ్చిన మార్పునకు కళ్యాణి సంతోషించింది. కృష్ణమూర్తి తన ఊర్లో కూర్చొని ఆలోచించుకున్నాడని, తాను వసుంధరకు తగినవాడు కాదని నిర్ణయించుకున్నాడని, అతని ఆలోచన మంచి మార్గంలో నడిచిందని కృష్ణమూర్తి గురించి చక్రవర్తి కళ్యాణికి చెప్పాడు. తన వలన వసుంధర అనేక విధాలుగా బాధపడిందని కళ్యాణి వాపోయింది. రామీనాయుడు కారణంగా కళ్యాణి తనకు పరిచయం కావడం తన అదృష్టమని చక్రవర్తి అనుకున్నాడు. జీవితం మీద విరక్తిని పెంచుకున్న తనకు జీవితం మీద ఆశ కలిగేలా చేసింది కళ్యాణి అని చక్రవర్తి అనుకున్నాడు. కారులో తిరుపతి దాకా వెళ్ళి పెళ్లి చేసుకోవాలని చక్రవర్తి కళ్యాణితో బయలుదేరాడు. నెల్లూరులో చక్రవర్తి స్నేహితుడు గోపాలరావు ఉన్నాడు. ఇందిర కృష్ణమూర్తి వాళ్ళ ఇంట్లో దిగారు. దోమల వలన ఇందిర ఆ రాత్రి నిద్రపోలేదు. చక్రవర్తి కళ్యాణి వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కృష్ణమూర్తి తన కోసం అన్నింటికీ సిద్ధపడటం ఇంద్రకు ముచ్చట కలిగించింది. తనకు ఎలాంటి మగతోడు కావాలని ఆశించిందో అలాంటి మగతోడు లభించినందుకు ఆనందించింది. కళ్యాణి వస్తే మాట్లాడాలా అని ఇందిర అంటే మామూలుగా పలకరించమని కృష్ణమూర్తి బదులిచ్చాడు. కృష్ణమూర్తి మాటలకు తల ఊపింది ఇందిర. కృష్ణమూర్తి కళ్యాణి చక్రవర్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరో వచ్చి అర్జెంటు అని గోపాలరావును తీసుకువెళ్లారు. కారులో వస్తున్న చక్రవర్తి యాక్సిడెంట్ చేశాడు. అతి ప్రయత్నం మీద కళ్యాణి చక్రవర్తి కారు నుంచి బయటపడ్డారు. కళ్యాణి భయపడింది. అదృష్టవశాత్తు బయటపడ్డామని చెప్తూ కారును అక్కడే వదిలేసి టాక్సీలో నెల్లూరు వచ్చారు. యాక్సిడెంట్ విషయం చెప్పాడు. గోపాలరావు కారును తెప్పించి ఏర్పాటు చేశాడు. ఇందిర కళ్యాణి చిరునవ్వుతో పలకరించుకున్నారు. తిరుపతి వెళ్ళడానికి బస్సు ఏర్పాటు చేసుకుని అందులో అందరూ బయలుదేరారు. జోకులు వేసుకుంటూ కులాసాగా తిరుపతి చేరారు. అంతకుముందే రైల్లో వసుంధర అక్కడకు చేరుకుంది. కాంపౌండరు పెండ్లి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. వసుంధర కళ్యాణి ఆప్యాయంగా పలకరించుకున్నారు. కృష్ణమూర్తి వసుంధరతో థ్యాంక్స్ అన్నాడు. కాంపౌండర్ చేసిన ఏర్పాట్లను ఇందిర మెచ్చుకుంది. రెండు జంటలకు వివాహాలు అయ్యాయి. ఇందిర కృష్ణమూర్తిని ఎలా జయించాలో ముచ్చటించుకున్నారు. వసుంధర గట్టిగా చదివి పరీక్షలు వ్రాస్తాను అంది. కళ్యాణి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పింది. జీవితం సమస్యల వలయమని, ఒక సమస్య తీరితే మరొక సమస్య వస్తుందని, నిర్భయంగా నిండుగా బ్రతకాలని, రేపటి సమస్యలు తలుచుకొని భయపడకూడదని, జీవితాన్ని ప్రేమించాలని ఇందిర ఓ చిన్న ఉపన్యాసం ఇచ్చింది. అందరూ ఆనందంగా బంగ్లాలోకి దారితీశారు. ఇదండి, దీంతో కళాతీత వ్యక్తులు అనే నవల పూర్తవుతుంది. దీని నుంచి వచ్చి క్వశ్చన్స్ గురించి కావాలి అంటే కామెంట్ చేయండి, అప్పుడు నేను చెప్తాను.